వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలచాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి అనే విషయం పైన ఆలోచన చేస్తే అది నిజమే అనిపిస్తుంది. వాస్తవంగా ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ విచారణ జరుగుతోంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన, భాస్కర్ రెడ్డి గారి పైన, అవినాష్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. సునీతారెడ్డి లేకపోతే వాళ్ళ మదరు, వాళ్ళందరూ ఒక పక్కన షర్మిలారెడ్డి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ హత్య వెనకాల ఉన్న హంతకులకి రక్షణ కల్పించేది జగన్మోహన్ రెడ డే. జగన్మోహన్ రెడ్డి కోట్లు వేయబాకండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లు వేయబాకండి అని వాళ్ళ సొంత చెల్లెళ్ళు, వాళ్ళ పిన్ని చెప్తున్నటువంటి పైన ఈ పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళందరినీ ఎవరాడిస్తున్నారు, వీళ్ళందరూ వెనక ఎవరున్నారు, వీళ్ళందరూ కలిసి కుట్రలో కుతంత్రాలు చేసి నా కుటుంబ సభ్యులను కూడా నాకు దూరం చేసి నా పైన కుట్రలు చేస్తున్నారు అనేటువంటి దాన్ని పోర్ట్రే చేసి జనాల్లో తద్వారా సానుభూతి సాధించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నటువంటి వైన అని మనం గమనించవచ్చు. అందుకే చిన్నాన్న మర్డర్ కేసులో చిన్నాన్ని మర్డర్ చేసినటువంటి వ్యక్తులు ఇప్పటికీ బయట తిరుగుతున్నారు, మర్డర్ చేసిన వాళ్ళు బయట తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళని వదిలేసి మా చెల్లెలు నా పైన ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పినటువంటి పరిస్థితి. ఆ విషయంపైనే సునీతారెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఒక అంశంలో ఒక కోణాన్ని, ఒక ముఖాన్ని చెప్తున్నారు, మరొక ముఖాన్ని వదిలేశారు, ఒక భాగాన్ని చెప్తున్నారు, మరొక భాగాన్ని వదిలేశారు అని సునీతారెడ్డి గారు చెప్తున్నటువంటి వైనం. ఆమె చెప్పేది ఏంటంటే చిన్నాన్న చంపినటువంటి వాళ్ళు అప్రూవర్లుగా మారి బయట తిరుగుతున్నారు, బెయిల్ పైన బయట తిరుగుతున్న మాట నిజమే, కానీ చిన్నాన్నని చంపటానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఎవరు, కుట్ర చేసినటువంటి వ్యక్తులు ఎవరు, హతమార్చమని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్లే కదా, వాళ్ళ విషయం గురించి మాట్లాడాలి కదా జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే హంతకులుగా గుర్తించారో, ఎవరైతే అప్రూవర్లుగా మారారో వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి, భాస్కర్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతోనే మేము హత్య చేశామని వాళ్ళు చెప్తున్నారు కదా. అంటే కుటుంబంలో ఉండేటువంటి గొడవల వల్ల, కుటుంబంలో ఉండేటువంటి ఆధిపత్య గొడవల వల్ల, లేకపోతే ఏదైనా అంతరంగిక గొడవల వల్ల, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు వచ్చినటువంటి వివాదాల కారణంగానే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది, లేకపోతే పులివెందులు వచ్చి వివేకానంద రెడ్డి గారిని చంపేటువంటి ధైర్యం ఎవరికి ఉంటుంది, బయట వ్యక్తులకైతే ఉండదనే విషయం అందరికీ తెలుసు కదా. అంటే ఏంటి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని రాజకీయంగా ఉపయోగించుకోవాలి ఈ దేశంలో కూడా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. దాన్ని కౌంటర్ చేశారు సునీతారెడ్డి గారు. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మా కుటుంబ సభ్యుల యొక్క పాత్ర ఏముంది, అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉంది, భాస్కర్ రెడ్డి గారి పాత్ర ఉంది, వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, భారతిరెడ్డి గారు ఉన్నారని చెప్పి భారతిరెడ్డి గారి పేరుని కూడా వాడినటువంటి వైనం. అంటే ఏంటంటే ఈ సెల్ఫ్ గోల్ ఏమో అనిపిస్తుంది ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే వాళ్ళు ఇప్పటిదాకా చేసినటువంటి ఆరోపణలు వాళ్ళు చేసుకుంటూ పోయేవాళ్ళు, కానీ ఈయన మళ్ళీ దాన్ని ఆ విషయాన్ని మాట్లాడేటప్పటికీ వాళ్ళు కూడా ఈయన కౌంటర్ చేస్తూ బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి వైనం. ఇది ఎన్నికల ప్రచార సందర్భంలో, అంటే 2014 ఎన్నికల నాటి ఉన్నటువంటి పరిస్థితి వేరు, అప్పుడు కొన్ని అనుమానాలు ఉన్నాయి, కానీ ఈ సిబిఐ విచారణ, ఈ అరెస్టులు, ఈ సునీతారెడ్డి, ఒక పక్కన షర్మిలారెడ్డి వీళ్ళంతా మాట్లాడుతున్నటువంటి విధానం, వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళ కుటుంబ గొడవల వల్లే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. మరి దాన్ని ఇప్పుడు మళ్ళా ప్రస్తావించి సెల్ఫ్ గోల్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది.